Ardo, Anna, yanda, diğerinden, diğerinde Anna. Yeni ya sinema idi, yeni idi sinema. Videonun nalak bir matematik maddi diyalan diye şaşırdı. Kaldı ya manum savalına batkana ya. Tvikram garu yendi, daridrona garu sankran di kitla sinema diçe. Mano ye savalan jo pukalı fans ona kartan Ha? Adik bağ mı ne? World class kadar işe teyinde. Atla kaldı ya. Pawan kalan hero yedir sinema. İnta varıştı kadar diğine mi endına kartan galay? Ha? Kaldı bu. Asıl a partlendi. A Devi Sripasad'ın bitince yanta bağundet vi. Asıl Sardar Gabbar Singh'o atarın de dar ede celsa. Blockbuster movies nalgu sinema lo. Yendi sang superanga. Yer yonno Tamil కరిపిచి అద్వానన చేసి పెట్టాడు ఆ పాటలు ఆ ఏంది ఆ ఇంట్రడక్షన్ ఏంది అది ఏంది అసలు దేనికి అది అసలు దేని గురించి తీసినాడు ఎందుకు తీసినాడు ఈ సినిమా నాకేం అర్థం కాలేదు అసలు ఇంట్రడక్షన్ విలన్ అనుకుంటున్నాడా ఫైటింగ్ చూసి తరతో ఇంత ఖర్చు పెట్టుకున్నా నేను సినిమాలో ఏం లాభం వచ్చే నాకు ఏడ్సంద ఒకటి నేను కొదవా దయ్య అసలు ఏడ్సంద ఒకటి కొదవా ఏం అర్థం కాలేదు ఎవరికి తల ఎత్తుకొని చెప్పాలా థియేటర్ కాడికి పోతే అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు అసలు వాస్తవంగా చెప్తానా 20 నిమిషాలు స్టోరీలోనే నాకు అరిచిపోయింది తెలిసిపోయింది దీంట్లో దమ్ము లేదు అయిపోయింది అని నిద్రపోయినా లాస్ట్ సినిమా అయిపోయినాక లేచిన నేను ఇంత దరిద్రంగా సినిమా పవన్ కళ్యాణ్ మూవీలోనే దరిద్రమైన సినిమా ఇది అసలు రేటింగ్ బాగా వచ్చిందని అమెరికాలో హిట్ అయింది కాబట్టి క్లాస్ మూవీ కదా చానా ఏం రేటింగ్ యా చెత్త సినిమా కూడా రేటింగ్ లేడు మనం కూడా ఫ్యాన్స్ మద్దతు ఇచ్చేట్టే అంటది వారం అసలు దేవిశ్రీ ప్రసాద్ పెట్టింటే మ్యూజిక్ కోసమన్నా పోయేవాళ్ళు కనీసం ఎవన్నా తమిళ మనకు కనిపించి ఆ పిల్ల 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 మ్యూజిక్ డైరెక్టర్ ఏం కొడతాడు పిల్ల మ్యూజిక్ డైరెక్టర్ అసలు బ్యాక్గ్రౌండ్ లేదు తొక్క లేదు ఆ హీరోయిన్లు సరిగా లేరు ఇప్పుడు ఆ హీరోయిన్ అను ఇమ్మనేలు మజ్ను సినిమాలో ఎంత బాగుంది గ్లామర్ గా ఎంత బాగా చూపించారు దీంట్లో ఏందేందో మేకప్లు కొట్టి టీ షర్ట్లు వేసి బీడీలు సిగరెట్లు దాక్కుంటాక లేడీస్ ని చూపించే పద్ధతి ఎట్లేనా అల్లరి లేదు పెట్టినాడు పులివెందుల్లో మనకు మానం లేకుండా చేసి పెట్టినారు జయసింహగిన ఇప్పుడు హిట్ అయింది అనుకో మనం ఊరేసుకొని సావాలా నేనైతే సంక్రాంతి పండుగ ఎంతో ఉత్సాహంగా చేసుకుందాంలే సినిమా హిట్ అయితే అని ఎంతో సంతోషంగా ఉంటుంది ఇది నాకు పెద్ద డిసప్పాయింట్ ఈ సినిమా అసలు ఇంత అద్వానంగా సినిమా తెచ్చే ఎట్లా మనం చూడాలని నాకు అర్థం కాలేదు అసలు ఏంది ఘోరం యా దాని ఏమైనా సినిమా అంటారా నాకేం అర్థం కాలేదు సార్ నేను జస్ట్ 20 నిమిషాలు స్టోరీ చూసినాక నాకు అర్థమైంది ఈ సినిమాలో దమ్ము లేదు అని ఇంకా పడుకున్నా నాకు నిద్ర వచ్చింది నా బాడీ నాకు సహకరించడం లేదు నువ్వు నిద్రవో అంటుంది 12:30 1 గంట వరకు మేలుకొని తీరా స్టోరీలో నిద్రపోతున్నావు అంటే ఇంకా లెక్కేసుకో ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాలే నా బాధ నాకే అర్థం కాలే అన్నా హలో చెప్పు భరతో ఏముంది ఏం చెప్పండి అసలు త్రివిక్రమ్ ఇలాంటి సినిమా ఇంత చెత్తగా ఇంత వరస్ట్ గా ఇంత మ్యూజిక్ చెత్త మ్యూజిక్ డైరెక్టర్ మన పవన్ కళ్యాణ్ తీసుకొచ్చాడని నేనైతే కలలో కూడా అనుకోలే ఒక్క పాట బాగుందయ్యా ఆ ఎంసీఏకు ఎట్లా కొట్టినాడు దేవేశ్వర ప్రసాద్ తర్వాత ఉన్నది ఒక్కటే జిందగీకి ఎంత బాగా కొట్టినారు మ్యూజిక్ ఆ దేవేశ్వర ప్రసాద్ తీసుకొచ్చింటే నానమ్మ సినిమా ఫ్లాప్ అయినా మ్యూజిక్ కోసం పాటలు బాగుండాలి అని సంతోషపడేవాళ్ళు ఆ పాటలు ఎందుకు వచ్చినాయి అర్థం కాదు ఎప్పుడు ఆ పాటలు పెడతాడో కూడా అర్థం కాదు ఆ స్టోరీ ఏంది దేంది ఇదంతా తలకాయ నొప్పిలో మొదటి రకం జెండు బాంబు సీసా తీసుకొని కూర్చోవాలి అట్లనే పరిస్థితి ఇప్పుడు థియేటర్ కాడికి పోలేని పరిస్థితి నాది అట్టుంది పోతే ఈ 4-5 బ్యానర్లు కట్టి ఇంత అధ్వానంగా ఎట్లా ఎవరికి ఏం సమాధానం చెప్పుకోవాలి కూడా మనకు అర్థం కావడం ఇంత దరిద్రంగా ఉంటుందని సినిమా నేనైతే కళ్ళలో కూడా అనుకోలేదు అసలు ఈ సినిమా బాగా భారీ హిట్ అయితే ఏదో సంక్రాంతి పండుగ బ్రహ్మాండంగా ఉత్సాహంగా ఫ్యామిలీతో చేసుకుందాం అనుకుంటా నేనైతే పులివెందులు అయితే ఇంక మనం తల ఎత్తుకోలేము ఇంత అధ్వానంగా ఉంది సినిమా
అసలు త్రివిక్రమ్ స్టోరీ ఎందుకు పవన్ కళ్యాణ్ సార్ ఒప్పుకున్నాడో ఏమో నాకేం అర్థం కావడం లే. అసలు ఏంది మ్యూజిక్ ఏంది ఆ పిల్లలు తీసుకొచ్చి మనకు కనిపించినారు తమిళలను. ఒక పాట బాగుందా ఒక పాట, ఆ సాయి కార్తిక్ గాని కొట్టిన బాగా కొట్టేవాడు సాయి కార్తిక్ గాడు, ఆ ఫిదాకు మిక్కి మే జయర్ కు బాగా కొట్టేవాడు నిష్కారణంగా మనిషిరే మనం పెట్టింటే ఊపేవాడు అట్లే సాంగ్స్ అల్లరి పట్టించి భ్రష్ట్ పట్టించినారు సినిమా అంతా. ఎవరు చూస్తారు బా ఒకడు హిట్ కాదు ఫట్ అంటే పది మంది పది మంది ఇరవై మంది చెప్తారు, ఇరవై మంది ముప్పై మంది చెప్తారు అయిపోయాడు సినిమా పతనమే. మనకే ఫ్యాన్స్ కు ఏమైనా ప్రాణాలు ఇచ్చి జనసేనలో పనిచేసే వాళ్ళం ఇంత ఖర్చు పెట్టుకుని బ్యానర్లు ఫ్లెక్సీలు వేసుకునే వాళ్ళు మనకే నచ్చడం లేదు సినిమా, ఇంకా పక్కన వాళ్ళకి ఏం నచ్చుతుంది నాకు అర్థం కాలే. అంతా అల్లరి పట్టించినారు పండి ఏం లేదు అయిపోయింది మన నాన్న ప్రేమతో కూడా ఫస్ట్ అతడుదా పండి అన్న స్టోరీ ఏంటంటే చిన్న రీచ్ అవుతారు ఏంది రీచ్ అవుతుంది మనకే నచ్చకపోతే పక్కన వాళ్ళు అగేనిస్ట్ వాళ్ళు ఎంత మంది ఉన్నారు మనకు రెడీగా కాసుకొని ఉన్నారు. ఒక్క నిమిషం లైన్ లో ఉన్నా చెప్పున్నా ఎవరో ఫోన్ మీద ఫోన్ చంపుతాడు లేదా చెప్పటికి ఇరవై సార్లు ఫోన్ చేసినారు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆపుకుండా ఫోన్ చేస్తాను వాళ్ళు ఎవరో కనుక్కున్నా కూడా కట్ చేస్తాడు. నేను ఫేస్బుక్ లైవ్ లో పెట్టాలనుకుంటున్నా ఇదంతా బాధ ఇటు చూసినాడనే ఇటు అదే నువ్వు మాట్లాడదావు ఎట్టు పోయింది దూరం తీసా మాట్లాడదా నా తీసా వీడియో ఏ ఇంత పరమ బోరింగ్ సినిమా నాకు అసలు మరి మరో తీన్మారు మరో పంజా మరో కొమరం పులి ఇది తీన్మారు బాగుందా తీన్మారులో సాంగ్స్ అన్ని ఉన్నాయి ఆ పంజాలో సాంగ్స్ అన్ని ఉన్నాయి దీంట్లో సాంగ్స్ లేవు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు ఇంట్రడక్షన్ లేదు ఏంది అసలు ఈ సినిమాలో మళ్ళా ఇది అమెరికాలో 209 లొకేషన్ లో స్క్రీన్ లో మరి పొద్దు ఒక మన వాణి మన పవన్ కళ్యాణ్ పరువు తీపి నీకు తీసినారు అంతే సినిమా నాకు తెలిసి ఎట్లా ఎలక్షన్ లో బాగా ఎదిగే స్థాయిలో ఉండేటప్పుడు అల్లరి పెట్టించినారు ఈ సినిమా తీసి అంత గబ్బులే పెట్టినారు డైరెక్టర్. అసలు హాయ్ దిస్ ఇస్ నాని అండ్ ఐ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు ఛానల్ ఐజీ తెలుగు అండ్ ఫర్ మై అప్డేట్స్ అండ్ అబౌట్ మై లేటెస్ట్ మూవీస్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ ఆల్ ద న్యూస్ అండ్ గాసిప్స్ ప్లీజ్ ఫాలో ఐజీ తెలుగు.